దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి తెరకెక్కించిన విజువల్ వండర్ బాహుబలి ది బిగినింగ్ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ ఘనతను ప్రపంచవ్యాప్తంగా చాటి చెప్పింది. రీజనల్ ఫిల్మ్ ఇండస్ట్రీ నుండి సైతం ఇండియన్ బాక్సాఫీస్ ని షేక్ చేయగల చిత్రాలు ఉన్నాయని ఈ చిత్రం నిరూపించింది. ఇదిలా ఉంటే ప్రస్తుతం ఈ దర్శకుడు నుండి వస్తున్న సీక్వెల్ బాహుబలి 2 సీక్వెల్ గా వస్తున్న బాహుబలి 2 మరో 2 నెలల్లో రిలీజ్ కానుంది. అయితే దీనికి సంబంధించిన ప్రమోషన్ యాక్టివిటీస్ ని చిత్ర యూనిట్ ఇంకా ప్లాన్ చేయలేదు. రిలీజ్ కి 4 రోజుల ముందు మాత్రమే ప్రమోషన్స్ ని స్టార్ట్ చేయాలని రాజమౌళి నిర్ణయించుకున్నారు. ఇదిలా ఉంటే బాహుబలి 2 మూవీకి సంబంధించి బిజినెస్ ఓ రేంజ్ లో జరుగుతుంది. ఈ మూవీకి సంబంధించిన థియేట్రికల్ రైట్స్ ని చేజిక్కించుకోవడానికి పలు ఇండస్ట్రీకి సంబంధించిన డిస్ట్రిబ్యూటర్స్ తెగ ఆసక్తి చూపుతున్నారు. ఈసారి బాహుబలి 2 హిందీలోని భారీ ఎత్తున రిలీజ్ కానుంది. అయితే బాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీకి చెందిన ఓ మాఫియా పెద్ద పెద్ద నిర్మాతలను సైతం హడలెత్తిస్తుంది. ఆ విధంగానే ఇప్పుడు బాహుబలి 2 మూవీ విషయంలోనూ వీరు రాజమౌళితో మాట్లాడినట్టుగా తెలుస్తుంది. బాహుబలి 2 మూవీ రిలీజ్ కంటే ముందుగానే కొంత మనీ ప్యాకేజ్ ని వీరికి ఇవ్వాలని కోరారు. లేదంటే బాహుబలి 2 కు సంబంధించిన పైరసీ మొదటి షోకే బయటికి వస్తుందని, అలాగే ఇతర ఇల్లీగల్ యాక్టివిటీస్ ని సైతం చేస్తారని వీరు చెప్పుకొచ్చినట్టుగా బి టౌన్ లో న్యూస్ హల్చల్ చేస్తుంది. ఇక బాలీవుడ్ లో ఈ చిత్రాన్ని కరణ్ జోహర్ తన సొంత బ్యానర్ అయిన ధర్మ ప్రొడక్షన్ నుండి రిలీజ్ చేయనున్నారు. దీంతో రాజమౌళికి వచ్చిన బెదిరింపు కాల్స్ ని ప్రస్తుతం కరణ్ జోహర్ డీల్ చేస్తున్నాడని అంటున్నారు. మొత్తంగా బాహుబలి 2 విషయంలో రాజమౌళి ఇంకా ఎటువంటి ఒత్తిడిని ఎదుర్కొంటాడు అనేది ఆసక్తిగా మారింది.